ఏపీలో టీడీపీ బంద్ ప్రభావం ఎక్కడ కనిపించడం లేదు. సాధారణ జనమే కాదు చంద్రబాబు సొంత హెరిటేజ్ సంస్థ కూడా బంద్లో భాగస్వామ్యం కాలేదు. యథావిధిగా తన కార్యకలాపాలు హెరిటేజ్ కొనసాగిస్తోంది. తమ బిజినెస్లు మాత్రం నడుపుకుంటూ ఇతరులు బంద్ పాటించాలంటూ టీడీపీ నేతలు ఒత్తిడి తెస్తున్నారు. దీంతో జనం ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఏపీలో టీడీపీ పిలుపునిచ్చినా బంద్కు సంబంధించి పూర్తి వివరాలు మా కరస్పాండెంట్ మూర్తి అందిస్తారు. మూర్తి, అనుశ్రీ, చిత్తూరు జిల్లాలోనూ ఇటు తిరుపతి జిల్లాలోనూ విపక్ష నేత చంద్రబాబు నాయుడు అరెస్టుకు నిరసనగా టీడీపీ ఇచ్చినటువంటి బంద్ ప్రభావం అనేది ఏమాత్రం ఏ కోసానా కూడా ఈ జిల్లాల్లో కనిపించడం లేదు. సాక్షాత్తు చంద్రబాబు నాయుడు పుట్టినటువంటి యొక్క మారావారిపల్లి దగ్గర నుంచి ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి కుప్ప నియోజకవర్గంలో కూడా యొక్క బంద్ ప్రభావం అనేది ఎక్కడ కూడా కనిపించడం లేదు. సాక్షాత్తు ఆయన కుటుంబ సభ్యులు మేనేజింగ్ ఎడిటర్ గా ఉన్నటువంటి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గాను మేనేజింగ్ డైరెక్టర్ గా ఉన్నటువంటి హెరిటేజ్ సంస్థ కూడా యొక్క చంద్రగిరి మండలం కాశీపెంట్లలో ఉన్నటువంటి వారి యొక్క దుకాణాలు తెరిచే ఉన్నాయి. వారు మాత్రం ఎదర్చిగా వ్యాపారాలు చేసుకుంటూ ఉన్నారు. కానీ కొన్ని చోట్ల టీడీపీ నాయకులు మాత్రం బలవంతంగా ప్రజలు తెరుచుకున్నటువంటి షాపుల్ని దుకాణాలని మూగిస్తూ ఉన్నారు. వీరు మాత్రం వ్యాపారాలు చేసుకోవాలా, మేము మాత్రం వ్యాపారాలు చేసుకోకూడదంటూ ప్రజలు తిరగబడేటువంటి పరిస్థితి వచ్చిందంటే ఈ రోజు చంద్రబాబు నాయుడు అరెస్టుకు ఏమాత్రం ప్రజలు పట్టించుకోవడం లేదనేది స్పష్టమవుతోంది. సాక్షాత్తు చంద్రబాబు నాయుడు కుటుంబ సంస్థలైనటువంటి హెరిటేజ్ సంస్థ వారి యొక్క కుటుంబ సభ్యులు మేనేజింగ్ డైరెక్టర్ గా ఉన్నటువంటి ఆయన చంద్రబాబు నాయుడు భార్య మేనేజింగ్ డైరెక్టర్ గా ఉన్నటువంటి హెరిటేజ్ సంస్థ షాపులు సైతం తెరుచుకుని వారు వ్యాపారాలు చేసుకుంటున్నారు. యథేచ్ఛగా వారు వ్యాపార కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నారు. కానీ ప్రజలు నడుపుకునేటువంటి షాపులు మాత్రం మూయిస్తూ బలవంతంగా టీడీపీ నాయకులు మూయించాలంటూ బంధువులు పిలిపించారు. కానీ మిగిలిన చోట్ల తిరుపతి జిల్లాతో పాటు ఇటు చిత్తూరు జిల్లాలో ఏ కోసానా కూడా బంద్ ప్రభావం లేకుండా ప్రజలు యథావిధిగా చేసుకుపోతూ ఉంటే మీరు వ్యాపారాలు సాగించుకుంటూ ప్రజలు నిర్వహించుకున్నటువంటి వ్యాపార సముదాయాలను మాత్రం మూసివేయాలంటూ బలవంతంగా షాపులు మూయిస్తున్నారంటూ ప్రజలు తిరగబడుతూ ఉన్నారు.